శేషాచల కొండల్లో తప్ప ప్రపంచం నీకు ఎక్కడ పెట్టినా కూడా పెరగదు అది అటువంటి అరుదైన సంపదను భగవంతుడు ఈ తిరుపతి అదే విధంగా చిత్తూరు జిల్లా కొంత నెల్లూరు కడప జిల్లాలకు ఇది ఒక వరప్రసాదం మాది ఇచ్చారు నేను కూడా ఫారెస్ట్ మినిస్టర్ గా చేశాను దాదాపు 2 సంవత్సరాలు ఫారెస్ట్ మినిస్టర్ గా చేశాను ఈ సమస్య మీద కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం పక్కనుండే కర్ణాటక రాష్ట్ర తమిళనాడు ప్రభుత్వాలతో కూడా పోరాడుతున్నాం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్ప మీకు ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద హక్కు ఉండకూడదు వాళ్ళు లైసెన్స్ కూడా ఇవ్వకూడదు అనిచ్చి ఎక్స్పోర్ట్ కూడా చేయకూడదు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మరణ ఆలకించకుండా ఇక్కడి నుంచి స్మగుల్ అయ్యే గూడ్స్ అంతా కూడా ఆ ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసి వాటిని అక్కడి నుంచి పోర్టుల నుంచి ఎక్స్పోర్ట్కి వాళ్ళు అలౌ చేస్తున్నారు కాబట్టి ఈ దారుణాలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం దీని మీద యోచన చేయాలి ఇప్పుడు ఎక్కడ పండుతోంది ఎక్కడ ఇది పైరవుతా ఉంది ఈ యొక్క స్పీషీస్ కథ ఏంది అని తెలుసుకోవాలి మేము కూడా అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రికి ఉన్నప్పుడు మేము ఫారెస్ట్ మినిస్టర్గా పోయి ఫారెస్ట్ మినిస్టర్ కాన్ఫరెన్స్ చెప్పాను ఇది ది రైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నో గవర్నమెంట్ నో స్టేట్ ఈజ్ హ్యావింగ్ దిస్ వెల్త్ రెడ్ స్టాండర్స్ వెల్త్ కాబట్టి మీరు మాకు సోల్ ప్రొప్రైటరీ ఇవ్వండి ఏజెన్సీ ఇవ్వండి మేము లైసెన్స్ ఇస్తే తప్ప ఎక్స్పోర్ట్ కాకూడదు ఎక్కడ కూడా అని చెప్పాము కానీ దాన్ని పట్టించుకోకుండా ఆడ కర్ణాటక తమిళనాడు కూడా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనుమతి చేశారు కాబట్టి ఇటువంటివంతా కూడా జరుగుతున్నాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉంది మీకు తెలుసు ఈ సంపద అని చెప్పేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సొత్తు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించబడిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని సమయంలో క్యాపిటల్ కట్టడానికి డబ్బులు లేని సమయంలో హాస్పిటల్ మెయింటైన్ చేయాలన్నా రోడ్డు మీద మట్టి వేయాలన్నా నీళ్లు ఇవ్వాలన్నా తాగడానికి డబ్బులు లేని సమయంలో చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు పడి ఎన్నో అవమానాలు కోర్చి ముఖ్యమంత్రి అని చెప్పిన పదవిని కూడా తాహతను కూడా మర్చిపోయి వాళ్ళ ఇళ్ళకాడ వాళ్ళ ఇంటి గుమ్మస్తాల మర మంత్రుల దగ్గర తిరిగి డబ్బులు సాధిస్తున్నాడు అందులో భాగంగానే ఈ ఎర్రచందనం కూడా అమ్మి ప్రజలకు దీన్ని సేవ చేయాలి ఈ ప్రజలకు దాన్ని ఖర్చు పెట్టాలి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయాలి క్యాపిటల్ని కట్టించాలి లోటు బడ్జెట్ని పూర్తి చేయాలి ఎంప్లాయీస్ కూడా ఫిట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకంతా కూడా సదుపాయాలు చేయాలి పేద ప్రజలను ఆదుకోవాలి 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి రైతులకు రుణమాఫీ చేయాలి అదేవిధంగా డాక్రా మహిళలకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర కష్టాలు పడుతున్నాడు డబ్బులు లేని విధంగా మనం ఈరోజు దిక్కులేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనం పంపించేశారు రాజధాని కూడా లేకుండా ఈ పరిస్థితుల్లో ఎర్రచందనం 3,500 టన్నులు అమ్మితే 900 కోట్లు వచ్చింది మొన్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా 3,500 కోట్లకి అనుమతి తెచ్చుకున్నారు మన దగ్గర 12,000 టన్నులు ఉంది అంటే మనం పట్టుకున్నది ఏంటంటే 101% పట్టుకున్నాం అది మీరు గుర్తుపెట్టుకోవాలి పట్టుకునేది 1%ే 99% వెళ్ళిపోతూ ఉంది పట్టుకోవాలంటే కూడా వీలు పడలేదు 99% వెళ్ళిపోయింది అనుకుంటే లెక్కేసుకోండి మీరు ఇప్పటికీ మనకి ఇప్పుడు ఉండే మన 12,000 మెట్రిక్ టన్లు కానీ అమ్మితే దాదాపు 6,000 కోట్ల రూపాయలు 5,000 నుంచి 6,000 కోట్లు వచ్చేటకుంది ఇప్పటికి వెళ్ళింది 12,000 అంటే 1,00,000 టన్లు వెళ్ళిపోయింటుంది ఇప్పటికి అంటే ఎంత డబ్బులు ఉంటుంది కనీసం 50,000 కోట్ల రూపాయల సంపద వెళ్ళిపోతా ఉంది ఇక్కడికి వాళ్ళు కూడా మనం చెప్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు వచ్చేప్పటి కూడా పార్టీ రహితంగా ఉక్కు పాదం పెట్టి మేము అంచేస్తాం ఆ సంపదను పోగొట్టాం ఆ స్మగ్లింగ్ జరగనివ్వం పార్టీ రహితంగా మేము పనిచేస్తాం అని పదే పదే చెప్తున్నాడు దానికి తగిన ఏర్పాటు చేస్తున్నారు హెచ్చరికలు చేస్తున్నారు పోలీసులు చెప్తున్నారు ఏమండి ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు మానవులు చనిపోతే ఎవరన్నా బాధపడతాం కానీ దానికి పద్ధతి కూడా ఉండాలి ఈరోజు కానీ రాష్ట్ర ప్రభుత్వం తన సంపదను కాపాడుకోవాలని చెప్పని వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి పోలీసులు పనిచేస్తున్నారు వాటే పండి శ్రద్ధయ్య శ్రద్ధయ్య జీవితం ఆయన జీవితం కాదా ఆయన చచ్చిపోతే బాధ లేదా ఇక్కడ పార్వేటి మండపం దగ్గర ఇతను చంపేశారు ఇతను చంపేశారు కుట్టి చంపేశారు ఒక ఫారెస్ట్ అయింది నిన్ను ఒక పోలీస్ అయింది వాళ్ళ ప్రాణాలు కాదా అంతకుముందు డ్రైవర్ని ఒక ఫారెస్ట్ వెహికల్ పెట్టి గుద్ది చంపించేశారు 5-6 మంది చచ్చిపోయారు ఇప్పటికి ఇవన్నీ కూడా ఉన్నాయి
ఈరోజు ప్రభుత్వం చేసింది మంచి పని చేసింది ఈ సంపదను కాపాడుకోవాలి బంగారు మారైపోయింది ఎర్ర చందనం మన ఇది ఒక ఎర్ర బంగారం ఈ బంగారాన్ని మన ఆస్తి అది మనం కాపాడుకోవాలి నేను తమిళనాడు ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వాలు ఉండి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఫెడరల్ గవర్నమెంట్లు అన్యాయాన్ని ఎవరు కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు మీ దగ్గర ఎక్కడ లేదు ఎర్ర చందనం మీరు పర్మిషన్ ఇవ్వొద్దండి ఆపేయండి మీ మనుషులు రానివ్వొద్దండి ఇడికి హెచ్చరికలు చేయండి మీరు మీ మనుషులు అదుపులో పెట్టుకోండి మీరు అంతేగాని ఎడొచ్చి ఎవరి మీదనో మీరు వచ్చి నిందలు చెప్పడం వాళ్ళ మీద బాధపడడం అని చెప్పి తప్పుది వాట్ పోలీస్ హాస్ డన్ వెరీ గుడ్ థింగ్ వాళ్ళు చేసిన మంచి పని చేశారు మన సంపదను కాపాడారు వాళ్ళ ప్రాణాలు కూడా తెగించిపోయి లేకుంటే వాళ్ళ రాత్రుల్లో ఇళ్లలో ఉండవలసిన వాళ్ళు ఆడపోయి రాత్రి మొగుళ్ళు అడవుల్లో పోయి కావిలు కర్మ వాళ్ళకి ఏం పట్టింది పాపము ఎవరు రాకపోతే ఎందుకు పోతారు ఆడికి అడవుల్లో పోయి పండుకుంటారు ఎవరన్నా కాబట్టి ఆ పరిస్థితిని కల్పించారు అందువల్ల దీనికి ఏమి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఇది రొటీన్గా జరిగేదే తప్పును తప్పుగా ఒప్పుకోవాలి మనమేం వాళ్ళ ఇంటికి పోలే వాళ్ళ దగ్గరికి పోలే మన అడవుల్లో వచ్చి మన ఎర్రచందనం కొడతా ఉంటే మన పోలీసులు చర్య తీసుకున్నారు వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ అది కాపాడమని చెప్పన్నారు బ్యాంక్ వచ్చి రాబరీ చేసి కొట్టుకొని పోతా ఉంటే దొరకకుండా పోతే ఏం చేస్తాడు పోలీసు వాడు ఎందుకు వాళ్ళకి ఇచ్చింది వ్యాపనం నగరాల విషయంలో కూడా ఉక్కు పాదం వాళ్ళు దొరికితే కూడా వాళ్ళు కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు ఎవరిని వదిలిపెట్టరు కడ గంగిరెడ్డిని కూడా వదిలిపెట్టలేదు అందరిని కూడా చేస్తున్నారు ఎవరు దొరికితే వాళ్ళు కూడా అంటే వాళ్ళు అడవుల్లో వచ్చి ఇచ్చేస్తే అవుతుంది వాళ్ళు అయితే అరెస్ట్ చేసి చేస్తారు ఎందుకంటే ఎన్కౌంటర్లు అంటే వాళ్ళు కాల్చినప్పుడు వీళ్ళు కాల్చేది ఎన్కౌంటర్.